హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా ఎంత బాగుందో. ఈరోజు మన ఛానల్లో రవ్వ లడ్డు రెసిపీని తయారు చేద్దాం. బాగుంటుంది చాలా. దీనికి 1 కేజీ రవ్వ తీసుకున్నాను, అదే బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ. దీంతో ఫస్ట్ ఏం చేయాలంటే చక్కగా జల్లించుకోవాలి, ఎందుకంటే చిన్న చిన్న పురుగులు అలాగే ఏమైనా ఉండినా కూడా జల్లెల్లోకి వచ్చేస్తాయి. సో నీట్గా ముందుగా జల్లించి పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, రవ్వ జల్లెడంటి అని ఉంటాయి బయట, దాంతో చక్కగా జల్లించుకోవాలి, అప్పుడు ఏమైనా ఉన్నా కూడా పోతాయి. దీనిలోకి 1 పావు కేజీ కొబ్బరి తీసుకోవాలి, 10 వరకు యాలకులు తీసుకోవాలి. ఇప్పుడు 1 పావు కేజీ కొబ్బరిని తీసుకొని కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దీన్ని మిక్సీకి వేసుకోవాలి. ఒకేసారి ఈ కొబ్బరిలో యాలకులు కూడా వేసేసేయండి, ఎందుకంటే మెత్తగా గ్రైండ్ అయిపోతాయి, చక్కగా వస్తుంది. చూడండి, ఈ విధంగా కొబ్బరిలో వేసేసుకోండి యాలకులు. ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఏంటంటే 1 కేజీ రవ్వకి మనం 1/4 కేజీ షుగర్ తీసుకోవాలి. చూడండి, ఇది కొలుస్తున్నాను నేను. 1 కేజీ రవ్వకి 1/4 కేజీ షుగర్ తీసుకోవాలి, 1/4 కేజీ కొబ్బరి, అలాగే 1/10 వరకు యాలకులు. ఇది నెయ్యి. నెయ్యి ఎందుకంటే మనం వేయిస్తాం, ఇప్పుడు వేయించుకోవడానికి నెయ్యి కావాలి. అలాగే జీడిపప్పుని 100 గ్రాములు 150 గ్రామ్స్ జీడిపప్పు తీసుకోండి. ఇందులో ఇప్పుడు మనం నెయ్యి వేస్తాము. దాదాపు నేను 2 గిద్దెల వరకు నెయ్యి వేసాను. ఇంకా జీడిపప్పుని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. మంచి కలర్లో, గోల్డ్ కలర్లో వచ్చే వరకు జీడిపప్పుని వేయించుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. రవ్వ లడ్డూలో జీడిపప్పు చూడటానికి బాగుంటుంది, అలాగే తినడానికి కూడా ఇంకా బాగుంటుంది. ఇంకా మంచి కలర్ వచ్చింది కదండి, చాలా బాగున్నాయి కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే నెయ్యిలోనే చూడండి బొంబాయి రవ్వ వేసేసి నీట్గా వేయించుకోవాలి, చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మాడిపోకూడదండి, మీడియం ఫ్లేమ్ పెట్టండి, మర్చిపోవద్దు, ఎందుకంటే బొంబాయి రవ్వ ఊరకనే అడుగంటిపోతుంది, మాడిపోతుంది ఊరకనే, అప్పుడు అసలు నల్లగా వచ్చేస్తుంది, బాగోదు టేస్ట్, అలాగే చేదు కూడా వస్తుంది. కాబట్టి కంపల్సరీ దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ వరకు వేయించుకోవాలి, అప్పుడు మంచి స్మెల్ వస్తుంది, మంచి వేగిన వాసన. నెయ్యిలో వేగుతుంది కదా, సో నెయ్యిలో వేగిన వాసన చాలా బాగుంటుంది, చాలా మంచిగా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, అలాగే యాలకులు. 10 మినిట్స్ వేయించిన తర్వాత కలర్ మారింది చూసారా, ఆ కలర్ మారిన తర్వాత మనం కొబ్బరిని యాడ్ చేయాలి. ముందుగానే మీరు కొబ్బరిని ఫ్రై చేసుకోవడం అలా చేయొద్దు, ఎందుకంటే అలా చేస్తే రవ్వ లడ్డు గట్టిగా అయిపోతుంది, బాగోదు తినడానికి కూడా. సో కొబ్బరిని ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఇట్లా వేస్తే ఈ వేడికి ఆ కొబ్బరి కూడా ఫ్రై అవుతుంది, ఆ మాత్రం చాలండి. అలా ఫ్రై అయితే రవ్వ లడ్డు మెత్తగా వస్తుంది. ఇది టిప్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక జస్ట్ ఆ కొబ్బరి కూడా మంచి కలర్ ఒకలాంటి కలర్ మారిన తర్వాత 1 కేజీకి 1/4 కేజీ షుగర్ యాడ్ చేయండి. వేసేసి మళ్ళీ తిప్పండి, వీటిని కూడా నీట్గా అడుగు అంటిపోకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఈ షుగర్ కొంచెం వేడవుతుంది, అదే పాకంలా కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు 5 మినిట్స్ వేయించండి. 1/2 లీటర్ వరకు పాలు పడతాయని చెప్పాను కదా, అది వేగిన తర్వాత కొంచెం కరిగింది షుగర్ అనుకున్న తర్వాత పాలు యాడ్ చేయండి. మిల్క్ వేసిన తర్వాత అంటుకుంటుందండి, అడుగు పట్టిద్ది. సో మంట తగ్గించేసేయండి, సిమ్లో పెట్టండి. దీన్ని ఏంటంటే ఒక జస్ట్ 2 మినిట్స్ అలా తిప్పేసి తించేసేయండి. పాలుని అద్దుకొని ఈ రవ్వ లడ్డూని చుట్టేసుకోవటమేనండి. ఇదిగో చూడండి, ఈ విధంగా చక్కగా లడ్డూలాగా చుట్టేసుకోవడమే. నెయ్యి అలాగే మిల్క్ ఇవన్నీ షుగరు, వేడితో షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం పాలు పడగానే కొంచెం షుగర్ కూడా కొంచెం మెల్ట్ అవుతుంది. సో ఈ విధంగా చుట్టేసుకోవడమే, లడ్డూలు చుట్టేసుకోవడమే. పైన జీడిపప్పు యాడ్ చేయండి. చూసారా ఎంత బాగున్నాయో అన్ని రవ్వ లడ్డూలు, చాలా బాగుంటాయి. జీడిపప్పులు అన్నీ పైన పెట్టేసుకోండి, చాలా చాలా బాగుంటాయి. అందరూ ట్రై చేయండి ఈ రెసిపీని, అందరూ ఇష్టంగా తింటారు, అందరూ ట్రై చేయండి. నచ్చినట్లయితే ఆహా ఎంత బాగుందో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆహా ఎంత బాగుందో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.